సూర్యప్రభతో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం సప్త ఋషులు ఉన్నటువంటి కొండల్లో సప్త రథాల మీద తిరుమల చక్రవర్తి విహరిస్తున్నాడు సర్వభూపాలుడుగా. అందరినీ నేనున్నానన్నటువంటి ధైర్యాన్ని అందిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలకు నేనున్నానన్నటువంటి భావాన్ని ప్రతి ఒక్కరికి కలిగిస్తున్నాడు. విశేషంగా వస్తున్నటువంటి భక్తకోటి అందిస్తున్నటువంటి సహకారం, అన్ని కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయి. మళ్ళా చూడాలని, మళ్ళా తిరుమలగిరికి రావాలని. ప్రతినిత్యం సుమారు 50,000 పైచులకు నడత మార్గంలో భక్తులు ఇచ్చేస్తున్నారు. వస్తున్నటువంటి భక్తులందరూ కూడా సకల సదుపాయాలు కలిగిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం. భక్తిభావాన్ని పెంచేదానికి గోవిందనామ స్మరణ తిరుమల గిరుల్లోనే కాదు, మీరున్నటువంటి ప్రాంతాల్లో కూడా భజన మందిరాలు కట్టమని, అన్ని ప్రాంతాల్లో భజనను నిర్వహించమని, గోవిందనామ స్మరణని ఈ భారతదేశం అంతా వినిపించే విధంగా సర్వగోపాలుడు చేస్తాడని. జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా జరిపిస్తున్న మీ అందరికీ నేను హృదయపూర్వకంగా మనవి చేస్తున్నా. ధర్మాన్ని కాపాడమని, ధర్మచింతనతో ఉండమని, ధర్మాన్ని కాపాడిన వాళ్ళకి ఎప్పుడు కూడా మనకు పెద్దలు అందించినటువంటి సంపదని మనకు అందించడమే కాకుండా రాబోయే తరాల వారికి ఈ భక్తిభావాన్ని పెంచాలని, ప్రశాంతతనివ్వాలని, ఏదైనా సాధించగలమన్నటువంటి నమ్మకాన్ని వారికి అందించాలన్నటువంటి మాటని, మాడా విధుల్లో సేవల్లో పాల్గొనడమే కాకుండా సాక్షాత్ భగవంతుడి దర్శనాన్ని కూడా అందుకుంటున్నారు.